నూతన సంవత్సర వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా అట్టహాసంగా జరిగాయి కొత్త ఏడాదిని పురస్కరించుకొని రాజ్భవన్లో గవర్నర్ దంపతులకు ముఖ్యమంత్రి స్పీకర్ సహా పలువురు మంత్రులు శుభాకాంక్షలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డికి సైతం పలువురు శుభాకాంక్షలు తెలిపారు కొత్త ఏడాది కొత్త పాలన సజావుగా సాగాలని కాంక్షించారు నూతన సంవత్సర వేడుకల వేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ తమిళసై సౌందర్య రాజన్ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు రాజ్భవన్ లో గవర్నర్ ని కలిసిన రేవంత్ రెడ్డి గవర్నర్ దంపతులకు కప్పి సత్కరించారు పుష్పగుచ్చాలతో శుభాకాంక్షలు తెలిపారు సీఎంతో పాటు సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ మంత్రులు సీతక్క కొండా సురేఖ గవర్నర్ ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు అలాగే రెండు పేల ఇరవై నాలుగవ ఏడాదికి స్వాగతం పలుకుతూ గవర్నర్ చేపట్టిన ఓపెన్ హౌస్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది కార్యక్రమంలో పలువురు ఉద్యోగులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు విద్యార్థులు గవర్నర్ ని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు నూతన సంవత్సరం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి పలువురు శుభాకాంక్షలు తెలిపారు సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీఎంకు పూల మొక్కను అందించి అభినందించారు కొత్త ఏడాది వేళ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు మంత్రి సీతక్క రేవంత్ రెడ్డితో పాటు సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ కి మంత్రి సీతక్క ఇందిరాగాంధీ చిత్రపటాన్ని బహుకరించారు వీరితో పాటు పలు శాఖల ఉన్నతాధికారులు ఐపీఎస్ అధికారులు సైతం ముఖ్యమంత్రిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్ ని సైతం పలు శాఖల ఉన్నతాధికారులు ఐఏఎస్ అధికారులు పలువురు ప్రభుత్వ ఉద్యోగులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు నిజామాబాద్ కలెక్టరేట్లో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు రాజకీయ నేతలు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును కలిసి శుభాకాంక్షలు చెప్పారు కలెక్టర్ సూచనతో వేడుకలకు వచ్చిన అధికారులు సిబ్బంది పుస్తకాలు పెన్నులు దుప్పట్లు వసతి గృహ విద్యార్థులకు అందించారు